ఎంటర్ చేసి మహారాజు దగ్గరికి వెళ్ళి వాచ్యాన్ని ఎంటర్ చేసి యాగం చేసి నేతలు మొక్కి మేసం పెంచి పొరలు పెంచుకొని ఉన్నవాళ్ళు అవన్నీ దగ్గరికి రాకుండా ఈ వేదాన్ని తినకూడదని ఈ శాస్త్రం చదవకూడదని దగ్గర ఉండకూడదని ఎక్కడ చూడకూడదని ఎంత లుక్ పెట్టేసి ప్రక్కలో వేస్తే బ్రహ్మ నుంచి పెరిగింది కానీ పెరిగింది కానీ ఎక్కడి నుంచి పెరిగింది ఒక శివరామ దీక్షల ద్వారా ఒక్కరే అదేనా శిష్యులు మనమే ఉన్నపడుతున్న పని లేదు బయట పెట్టుకోవచ్చు అలా చేస్తే తల్లి వేలు అందరించాను మనమేం చేయబడతాం బహిష్కరణ చేస్తాను మీరు చేసినప్పుడు శాస్త్రంగా నిర్ణయం చేసుకుంటాడో వాళ్ళందరూ గిట్టు పారేసారు చంపేశారు శాస్త్రాన్ని నాశనం చేశారు అనంత ఉపనిషత్తులు బయట పెట్టడం లేదు మన ఉపనిషత్తులన్నటువంటి సత్యాన్ని బయట పెట్టడం లేదు బయట పెట్టుకోవడం అలా చెబుతారు ఈ భారతదేశంలో గొప్ప చరిత్ర చేస్తున్నాడు ఇటువంటి దానిని ఎదుర్కొంటూ కొద్ది కొద్దిగా కొద్దిగా వస్తున్నాం జాగ్రత్తగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవడమే తప్ప ఎదుర్కొని డయాస్పోరా మాకు ఎందువల్ల చెప్పుకున్నారంటే చెప్పలేదు భగవద్గీతలో ఒక శ్లోకం చూసుకో రెండు మూడు సార్లు ప్రయత్నం చేస్తాను విజయవాడ కేంద్రం ఈ విశాఖపట్నం కేంద్రం మూడు సార్లు వచ్చాను పరిపూర్ణ కోసం వచ్చాను ఉపమాస వచ్చాను మాట చెప్పంటే భగవద్గీతలో ఒక శ్లోకాన్ని చెప్పుకో అప్పుడు నీ కథలు చెప్పుకో హిందూ మతానికి సంబంధించడం లేదా వేదాంతం అనేది ప్రత్యేకత అనేది శివరామ దీక్షలు అనేది విశిష్టత అనేది ప్రక్కత అనేది మరి అఖిలనేది కూరదు ఏమంటా ఇలాంటి పాటలు ఇప్పుడు ఎందుకు ప్రయత్నం చేసిన సహసంస్థలు ఎదురుపెట్టా ఈ రెండు పాటలు ఎదుర్కొంటున్నారు ఏదో రకంగా కాలుష్టోషంలో రాజ్యంలో చేర్చారు మాది ఒక మతమే మాది ఒక సిద్ధాంతమే మేము చేస్తున్నప్పుడు యథార్థమే మేము ప్రబోధించింది కూడా సత్యమే మేము ప్రత్యక్షంగా నిధులు కూడా చేస్తామంటే ఎంతమంది ఉన్నా గట్టిగా తిడితే మళ్ళీ శిష్యుడు దగ్గర రాడు గట్టిగా ఏమన్నా ఖండిస్తే ఎంతమంది వాళ్ళందరితే ఆపరిందు చేసేవాడంటే మళ్ళీ పేదవాళ్ళు వీళ్ళంతా గురువు సైకిల్ తొక్కి దిక్కులేదు సైకిల్ గురువు గారు ఎదురు తీసుకెళ్ళడానికి తొక్కలేడు ఆడ అవసరం వాడు చేసిన పని మాట గట్టిగా అంటే రాడు మీరు సమాజం ప్రచారం చేయడం ప్రచారం చేయడం ఏం చేయాలి మన రాత్రి అంటున్నారు రాత్రి తెల్లవారు పేపర్ వాళ్ళు రాగాలి అక్కడికి మళ్ళీ ఎక్కడికి వ్యాలకి కాలినడకు నడిచి వచ్చారు వ్యాలకి కాలినడకు నడిచి వచ్చి అక్కడ నుంచి కాకినాడ వచ్చేటప్పుడు బండికాయలు వేసి బండికాయలు వచ్చారు వచ్చి వారి కనపడి దర్శనం చేసుకున్నారు ఊరేది కూడా లేదు లేదు స్నానం చేశారు మళ్ళీ సపోర్ట్ చేశారు మళ్ళీ తెల్లవారు అక్కడికి వెళ్ళకపోతే ఆ పూజలకు రాలేదు అది ఎవరు సాగులు బయటలు కదా డబ్బులు వస్తున్నారు ఇస్తారు అక్కడ ముందు కూడా చూశారు మా పుగ్గట్టారు అక్కడ నుంచి ఎవరు కదండి గురువులు రాదు మళ్ళీ ఇదో పేరు మా ఇంకెక్కడ నిద్ర రాకుండా శరీరాన్ని కోడి చేసుకుని మీ చేపలో సాధన చేసి మీ ప్రబోధన చేస్తున్నప్పుడు కూడా అర్థం చేసుకుని ఎంతమంది నిలబడుతున్నారు అని ప్రశ్నిస్తే సమాధానం లేకపోయా వచ్చారు ఎంతవరకు విచారణ చేస్తున్నారంటే శ్లోకాలు పాటల కింద తీసుకుంటారు తప్ప అనుకరణ చేసి సేవ చేయాలి అనేటువంటి వారు ఎంతమంది పీఠాధికారి ఇంతవరకు కింద కూర్చున్నాడు పీఠాధికారి అయినది గురువుగారు ప్రక్కన కూర్చోకుండా చూసేటువంటి గురువుగారు వచ్చారని ప్రక్కన కూర్చోని ఇవ్వాలి గురువుగారు మీరు కూర్చోటంలో వాడు శిష్యులు లేరు ఈ దేహం పెడమేసుకుని కూర్చుంటారు సిద్ధాంత ధర్మాలు లేదా ధర్మాలనే నేర్చుకోండి ధర్మాలను అనుసరించండి ఈ సిద్ధాంతం ప్రతిపాదన మనకు మనమే ఇంకొకటి మనకు పని లేదు భారతదేశంలో ఇంత శాస్త్రాలు చదివిన పండు తొక్కడు ఒక బ్రాహ్మణుడు చూపించండి ఇందులో వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు నేను వచ్చిననే అని వచ్చి దేశం అప్పుడు ఈ సభలో ఒక బ్రాహ్మణత్వం చూపించండి లేడు ఎందుకు లేడు మనం చేసింది తప్పే కదా వాడు దృష్టిలో మనం యథార్థాలు చెప్పింది వాడు దృష్టిలో తప్పు వాడు చెప్పిన మంత్రాలను మనం ఒప్పుకోవాలి వారు చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని ఒప్పుకోవాలి ఈ లేని నిజమంటే ఒప్పుకోవాలి ఈ మాయ ఆత్మ దేవుడు అంటే ఒప్పుకోవాలి ఈ చైతన్యమే బ్రహ్మంటే ఒప్పుకోవాలి ఇందులో ఒక్కడు ఒప్పుకోవడం మీరు ఒప్పుకోవాలి ప్రారంభ గారు మీరు చేత సిద్ధాంతం తెలిసిన వారు మీరు మీరు ఒప్పుకోవాలన్నప్పుడు మీరు సూత్రులు అంటారంటే ఒకటే మాట మీకు పరిధి రాదంటారు అంతే మాట పాట వారి చేతిలో ఉంది చట్టం వారి చేతిలో ఉంది రికార్డు వారి చేతిలో ఉంది ఏదైనా చెల్లించుకున్నారు ఇప్పుడు మనం ఎదురు దాన్ని ఎదురునడక నడుస్తున్నటువంటి యథార్థాలు ప్రబోధించేటువంటి గురువుల్ని మనం మనమే గౌరవించుకోవాలి మనం మనమే పూజించుకోవాలి మనం మనమే దీన్ని నిర్ణయించుకోవాలని మనం చేస్తూ ఈ ధర్మం ఇంకా ప్రయత్నం చేస్తే మా ధర్మం అయిపోయినా పర్లేదు తరతరాలైతే అభివృద్ధి చెందాలని మాత్రం కోరండి ఇదైపోతుంది అదైపోతుందని కాదు శాశ్వత కాదు తలుచిపెట్టుకొని నిర్వహించబడి నిండుగా వల్ల మా మునుగడలో నా ఒకే ఒక్క రోజుని 4 కోట్ల రూపాయలు ఒక్కరోజు అతిరుద్రం యజ్ఞం చూస్తే యజ్ఞ పేరు అతిరుద్రం 280 మంది బ్రాహ్మణులు ఆ గీత నాకు నోటి పదార్థాలు మందులు పెట్టాలి ఈ పేరు వచ్చి ఆరోగ్యం ఇచ్చుకోవాలి
కట్టుబడ్డారు. ఇటువంటి ధర్మ సిద్ధాంతాలు కట్టుబడిపోయింది భారతదేశము. ఆ సిద్ధాంతాలు అలవాటు చేశారు, జన్మ సిద్ధాంతాలు పెట్టేశారు. మళ్ళీ నరకోడు సృష్టించాడు, అక్కడ ఎవడో ఒకటి పెట్టాడు, ఒక ధర్మరాజులో ఒకటి పెట్టాడు, ఒక చిత్రగుప్తుల్లో కృకరాశి కర్ణగారులో ఒకటి పెట్టాడు, ఇక్కడ ఇక్కడ పర్వతంలో ఒకటి సృష్టించాడు, ఇక్కడ కుర్చీలో సృష్టించాడు, అక్కడ స్వర్గలో ఒకటి పెట్టాడు. నన్ను నమ్మలు ఓర్వసి ఓ తిరుగుతుంది బాగా చెప్పారు. ఈ లోకాలన్నీ చూపిస్తుంటే ఏ లెక్కలు ఏమీ లేదని చెప్పి ఎక్కడుకుంటారు వీడు. ఇంతవరకు రావాలి విచారణ చేయడు బాబు అంటారు యజ్ఞులు. చూపించండి చూపించండి ఏం చూపిస్తాడు. ఇది మనకు ఉన్నటువంటి నిగూఢమైనటువంటి నిక్షిప్త రహస్యమైనటువంటి దాన్ని విచారణ చేయడానికి యోచన శక్తి ఉండాలి, ఓర్పు ఉండాలి, గురువుగారు చెప్పిన వాక్యాలు పట్టుబడాలి, గురువుతి దేవతలు ఒప్పుకోవాలి. తప్పకుండా సిద్ధాంతం ప్రత్యక్షంగా రుజువులు మనం చేస్తూ మరి చదువు చూడడానికి ఎదురు కార్యక్రమాలు పండే కొరకులు ఉన్నారని. ఇప్పుడు కాకినాడ పండి ఐదున్నర గంట కదండి దుమ్మాట కదమని అంతకంటే ఏడు వేలు తప్పు నేను ఇలా తినేసేది ముద్రోడ జిల్లాలు మహానోలా నేను మళ్ళీ పీసే తప్ప మా జీవితాన్ని ఇలాగే తగిలేసుకున్నాం తప్ప మా సుఖాలు కోరుకుని ఎక్కడో చోట విశ్రాంతి తీసుకోవాలనుకునే మనుషులు కాదని మీ అందరూ ప్రమాణం చెప్పి చేసి మళ్ళీ నేను మీ యథార్థాన్ని నమ్మితే నమ్మండి నమ్మకపోతే నమ్మకపోయింది. మనం ఏం చేయి రాత్రి వెళ్ళారు ఎందుకు ఫోన్ చేసి తెలుసుకోవాలి ఏమురువాడు ఏమురువాడు చెత్తపై సత్య గారు గుర్తు రాత్రి మొన్న డాక్టర్ చూసినట్టు కోటగుంట విశ్వనాథం గారు పూజ అక్కడి నుంచి వెళ్ళారు చంద్రకుమారి నారాయణ గారు మరి మా పాప బెక్కయ్యం గారు మంగయ్యం గారు ఈశ్వరం గారు అక్కడికి వెళ్ళారు. నేను వెళ్ళలేకపోయినా కారణంగా అందరూ మనం చేసే ప్రచారం మేము చేస్తానే ఉన్నాం. మీరు కూడా తోచిన వారి దగ్గరున్న బిడ్డలకు కానీ చెప్పి ఈ ధర్మాన్ని ప్రబోధించండి. ఇది మనం మరి అన్న ప్రచారం అనుకోవడం కాదు, అందరిలో కూడా చెప్పారు. నేను ఆయన